ఎలా ఉన్నారమ్మా? సరే, లాస్ట్ క్లాస్ లో మనం ఎందుకు పారేస్తాను నాన్న అనే ఉపవాచకంలో సగ భాగాన్ని మనము చెప్పుకున్నాం కదండి. మిగిలిన సగ భాగాన్ని ఈ రోజు మనము చూద్దాం. సరేనా పిల్లలు, అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మా. ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ చదవమని ఇచ్చారు, చదివారమ్మా? ఎందుకంటే మనకి ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయని మనకి మొన్న టైం టేబుల్ కూడా ఇచ్చారు, చూసారా అందరూ? సరే, అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ డేట్ కూడా మళ్ళీ మేము గ్రూప్ లో సెండ్ చేస్తాము, అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండండి. సరేనా స్టూడెంట్స్? సరే, ఓపెన్ చేయండి అమ్మా టెక్స్ట్ బుక్. మనం చెప్పుకున్నాము ఇందులో కృష్ణుడు గురించి చెప్పుకున్నాము. కృష్ణుడు నరసింహం ఏం మాట్లాడుకున్నారో కూడా మనం తెలియజేసుకున్నాము. బాధగా ఉన్న కృష్ణుడు ఏం చేశాడో కూడా మనము తెలుసుకున్నాం కదండి. అయితే నరసింహం చెప్తున్నాడు, ఈ బొమ్మను చూసావంట్రా అంటూ ఒక ఇంగ్లీషు పుస్తకాన్ని చూపించాడు. ఆ పాఠానికి ముందున్న త్రివర్ణ చిత్రము చూపించాడు. హై స్కూల్ మొదటి బెల్లు టంగు టంగుమని దూరంగా ఉన్న పిల్లలందరినీ పిలుస్తూ ఉన్నట్టు విధముగా టంగు టంగుమని బెల్లు మ్రోగిందట. రోడ్లు, వరండాలు, గదులు విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలకలలాడుతున్నాయని కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందండి? అయితే పుస్తకాలు పట్టుకుని అప్పుడే ఒకరు ఎంటర్ అయ్యారండి, ఎవరో చూద్దాం చూడండి. పుస్తకాలు పట్టుకుని సరస్వతీదేవి లాగా శకుంతల వచ్చింది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాఠ్యభాగంలో శకుంతల ఎక్కడా క్యారెక్టర్ లేదు, ఇప్పుడు కొత్తగా శకుంతల క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఎలా వస్తుందండి శకుంతల? పుస్తకాలు పట్టుకుని సరస్వతీదేవి లాగా నడుచుకుంటూ వస్తుందట. ఆమె చిన్న పిల్ల, ఎవరు శకుంతల? చాలా చిన్న పిల్ల, 11 ఏళ్ల వయస్సుది. సూది ముక్కు, సూది గడ్డం, చాలా చక్కగా చక్కని ముక్కు, చక్కని గడ్డం కలిగినది. ఆ రెండిటికి పొందికగా నోరు కలిగి ముద్దస్తూ ఉంటుంది. చక్కనైనటువంటి సూది పాటి ముక్కు, చక్కని సూది గడ్డము, దానికి సరిపడేటటువంటి చిన్న నోరు, చాలా ముద్దస్తూ ఉండేటటువంటి పిల్ల ఎవరు? శకుంతల. తెలివితేటలు తడుక్కుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి. ఆ పిల్ల కళ్ళు ఎలా ఉన్నాయటండి? తెలివితేటలు చాకచక్యంతో చాలా తళుక్కుమని మెరిసే విధంగా. అంటే ఇప్పుడు చూడు, తెలివైన పిల్లలు చాలా చక్కగా స్పష్టంగా కళ్ళు ఇలా పెట్టి చక్కగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ విధంగా ఉంది మన శకుంతల. కృష్ణ, ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కు నాది అని వస్తూనే ఉడిపించింది శకుంతల. ఏముందండి, కృష్ణుడు అక్కడే ఉన్నాడు కదా, కృష్ణుడిని ఏమంటుంది? ఓ కృష్ణ, ఇంగ్లీష్లో ఫస్ట్ ర్యాంక్ నాదే తెలుసా అని వస్తూనే ఉడిపిస్తూ వస్తుంది. మనం చెప్పుకున్నాం కదండి లాస్ట్ క్లాస్లో కృష్ణుడికి ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయి, శకుంతలకి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పుకున్నా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనమాట, అర్థమైందండి? ఒక్క ఇంగ్లీష్లోనే కదా నాకు మూడింట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి, లెక్కల్లో 100కి 100 అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఏమంటున్నాడు, నీకు ఒక ఇంగ్లీష్లోనే ఫస్ట్ మార్కులు వచ్చినాయి, నాకు 3 సబ్జెక్టుల్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి, లెక్కల్లో అయితే 100కి 100 అని అన్నాడు కృష్ణుడు. ఇంగ్లీషు ముఖ్యమైనదండి అన్నది శకుంతల. శకుంతల ఏముందండి, ఆహా అలా ఏం కాదు, 3 ఇంట్లో వస్తే వచ్చాయి, కానీ నాకు చెప్తున్నాను ఇంగ్లీష్లో వచ్చింది, ఇంగ్లీషే ముఖ్యమైందండి తెలుసా నీకు అని చెప్పింది. తెలుగేనండి, బిఏ వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మానేసి లెక్కలు అవి తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి అన్నాడు ఎవరు? కృష్ణుడు. ఏమన్నాడండి, ఇంగ్లీష్ ఏం కాదు, తెలుగులోనే లెక్కలు అవి, బిఏలో కూడా, అప్పట్లో బిఏలో మ్యాథ్స్ కూడా ఉండదన్నమాట, లేదు కానండి, లెక్కలు అవి కూడా తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడింది, ఆ విషయం తెలుసా, కాబట్టి తెలుగే ముఖ్యమైంది అన్నాడు కృష్ణుడు. ఈలోపు ఏమైందట, బెల్లయింది, బళ్ళోకి రా అన్నది శకుంతల. ఓ రోయ్, ఇంకా కబుర్లు తర్వాత కానీ బెల్లైపోయింది కానీ దా బళ్ళోకి రా, వెళ్ళిపోదాం అని పిలిచింది శకుంతల. స్వచ్ఛమైన స్నేహం అండి, పిచ్చి ఆలోచనలు లేనటువంటి స్నేహము, అందుకనే దా బెల్ల అయిపోయింది, వెళ్ళిపోదాం క్లాస్కి అని చాలా స్పష్టంగా పిలిచింది శకుంతల. నేను సోమవారం నుంచి వస్తాను అన్నాడు కృష్ణుడు. రాలేనని పరిస్థితి తెలుసు, కానీ అక్కడ తన తోటి స్నేహితులకు ఆ బాధని వ్యక్తం చేయలేక ఏమని చెప్తున్నాడండి, సోమవారం నుంచి వస్తాను అని అన్నాడు. నేను బళ్ళోకి పోవాలి బాబు అని పరిగెత్తుకుని పోయింది శకుంతల. అవునా, వస్తేరా, అయితే నేను వెళ్ళిపోతున్నాను, నేను బళ్ళోకి వెళ్ళాలి బాబు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శకుంతల. శకుంతల అని పిలిచాడు ఎవరు? కృష్ణుడు. ఏమని పిలిచాడు? శకుంతల అని పిలిచాడు. అంటే తన బాధని తన స్నేహితురాలతో పంచుకోవాలనుకున్నాడో ఏమో పిలిచాడు. ఏం అని అడిగింది శకుంతల. ఏమని అడిగిందండి? ఏం పిలిచావు అని అడిగింది.
ఎందుకు పిలిచాడు? ఆమెతో నిజం చెప్పేసి దుఃఖోపశమనం చేసుకున్నందుక ఎందుకు పిలిచాడో వాడికే తెలియదు. ఆ స్నేహితురాలతో తన యొక్క బాధను చెప్పేసి దుఃఖోపశమనం చేసేసుకుందాం అనుకున్నాడా, ఉపశమనం పొందుదాం అనుకున్నాడా, ఏమో వాడికే తెలియదు. ఏమీ లేదు అన్నాడు. ఇంకాడికి అర్థం కాక ఏం లేదులే వెళ్ళు అన్నాడు పాపం. శకుంతల వెళ్ళిపోయింది. శకుంతలకు తెలియదు కదా వీడి బాధ ఏమిటో, వెళ్ళిపోయింది. ఇద్దరు ఒక్క ఈడు వాళ్ళు. ఒక్క ఈడు వాళ్ళు అంటే ఒకే వయస్సు కలిగినటువంటి వాళ్ళు, శకుంతల, కృష్ణుడు, నరసింహ, వీళ్ళందరూ కూడా. క్లాసులో వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైన వాళ్ళు. ఎవరిద్దరు? కృష్ణుడు, శకుంతలే అందరికన్నా తెలివైన వాళ్ళు. ఒకరి నోట్స్ ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళు. ఒకరి నోట్స్ ఒకరు తీసుకుంటూ బాగా చదివే పిల్లలు పుచ్చుకుంటూ ఉంటారు కదండి, ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. పంతంతో చదివేవాళ్ళు, పోటీతత్వంతో చదివేవాళ్ళట. శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది. ఈ శకుంతలతో పోటీ ఏ విధంగా ఉండేది కృష్ణుడికి వికాసవంతంగా? అమ్మో దానికి ఇన్ని మార్కులు వచ్చేసి నాకు కూడా వచ్చేయాలి అని యాంగ్జైటీతో చదువుతుండేవారు. అంతేకాదు కుళ్ళు కుతంత్రంతో ఉండేవాళ్ళు కాదు. శకుంతల బడిలోకి పరిగెడుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిలబడిపోయాడు. అలా నిలబడిపోయాడు, అందరూ చదువుకుంటున్నారే, నేను చదువుకోలేకపోతున్నానే అన్న బాధతో అలా స్తంభించిపోయి ఉన్నాడట. పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది. ఎందుకనంటే అప్పటి వరకు గోలగోలగా ఉన్న వరండాలు, అన్ని స్కూల్ ఆవరణలు ఎప్పుడైతే బెల్లకొట్టాయో అందరూ లోపలికి వెళ్ళిపోతే ఏమైపోతుందండి, అల్లరంతా అణిగిపోయింది. మాస్టర్ల మాటలు ఉండుండి వినపడుతున్నాయి. మరి లెసన్ స్టార్ట్ చేస్తారు కదండి, ఉండుండి వినపడుతున్నాయి అంటే దూరంగా ఉన్నాడు కాబట్టి ఉండుండి కొంచెం కొంచెంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులు పాఠాలు వింటున్నారు, చాలా నిశ్శబ్దంగా కూర్చొని పాఠాలు వింటున్నారు. బడి దగ్గర నుండి కృష్ణుడు కదలలేకపోయాడు. చుట్టలు తెమ్మన్న నాన్న మాటలు కూడా గుర్తులేవు. ఇంకా బడికి వెళ్ళాలన్న తాపత్రయం, స్నేహితులందరూ స్కూల్కి వెళ్తున్నారన్న ఆనందం, నేను వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ, అక్కడి నుంచి కదలనివ్వలేదు కృష్ణుణ్ణి. తన చదువు పోయింది కదా అని కుమిలిపోతూ ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు. స్కూలు వరండాలోకి వెళ్ళాడు, లోపలికి అడుగులు పెట్టాడు, వరండాలోకి వెళ్ళాడు, ఆవరణలోకి. నేను ఇక్కడి నుంచి కదలను అనుకుని స్తంభానికి జారబడ్డాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, స్కూల్ దగ్గరే ఉండిపోతాను అని అలా స్తంభానికి జారబడిపోయి ఉన్నాడట. నేను ఇంటికి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. నేను ఏ విధమైన ఏమైనా అయిపోయి ఇక్కడే ఉండిపోతాను అనుకుని నిశ్చయించుకున్నాడు. అంటే చదువు అంటే ఎంత ప్రాణం అండి. 4వ క్లాసు దగ్గర నుండి బడిలో తను చదివిన 5 ఏళ్ల సంగతులు ఒక్కొక్కటి జ్ఞప్తికి వచ్చాయి. చూడండి, 4వ తరగతికి ముందు ఉన్నటువంటి విషయాలు మనం కొంచెం కొంచెంగా జ్ఞప్తికి తెచ్చుకోలేము గానండి, 4వ తరగతి నుంచి మనకు అంతా ఊహ తెలిసి ఉంటుంది కాబట్టి 4వ తరగతి నుంచి 5 ఏళ్ల పాటు 4, 5, 6, 7, 8 5 సంవత్సరాల పాటు చదివిన చదువు, అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకటొకటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. 5వ క్లాసు చదువుతుండగా ఒక పిల్లవాడు కృష్ణుడి మీద చాడీలు, మాస్టారుతో చాడీలు చెప్పాడట. 5వ క్లాసులో ఉండగా కృష్ణుడి మీద చాడీలు చెప్పాడట. మాస్టారు నమ్మక అబద్ధాలు చెప్పాడని వాడే చెబుతాడు అన్నాడు. రే వాడేంటో నాకు తెలుసు, నువ్వేమీ చెప్పకు. చదివే పిల్లలు అల్లరి చేస్తే కానీ మాస్టర్లు కొట్టరు కదండి. అయినా కూడా కొంతమంది చదివే పిల్లలు ఏం చేస్తారు, అల్లరే చేయరు. కాబట్టి నువ్వు ఎంత నువ్వు అక్క చెప్పినా అది మాత్రం నిజం కాదు అని వాడే చితకతన్నాడట మాస్టారు. 3వ ఫారంలో అంటే ఏం చెప్పుకున్నామండి, 8th క్లాస్. 8th క్లాస్లో గాంధారపతి అంటే అర్థం చెప్పమన్నాడు. ఎవరు, సారీ, 3వ ఫారంలో తెలుగు మాస్టారు గాంధారపతి అంటే అర్థం చెప్పమన్నాడు. అంతా నేల చూసి, ఇంటికి అప్పు చూసి ధృతరాష్ట్రుడని చెప్పారు. గాంధారపతి అంటే గాంధారి యొక్క పతి, భర్త ఎవరంటే ధృతరాష్ట్రుడు అని అందరూ చెప్పేశారు. కానీ అది కాదట, చూద్దాం. తానొక్కడే గాంధార దేశపు రాజు, గాంధారపతి అంటే గాంధార దేశపు రాజు అని చెప్పాడట. అన్ని విషయాలు గుర్తుకు వచ్చి దుఃఖం పొర్లుకొంటూ వచ్చింది. అదే ఆన్సర్ కరెక్ట్. అంత తెలివైన వాడిని నేను చదువుకోలేకపోతున్నానన్న బాధ దుఃఖం పొర్లుకుంటూ వచ్చిందట. నేను ఇంటికే వెళ్ళను అని పునఃనిశ్చయించుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానని మరలా నిశ్చయించుకున్నాడు. పునఃనిశ్చయించుకోవడం అంటే నేను భోజనానికే వెళ్ళను అనుకున్నాడు. ఓహో, భోజనానికి వెళ్ళిపోతాను అనుకున్నారేమో, నేను అక్కడ కూడా వెళ్ళను, భోజనానికి కూడా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని. అతని ముఖం గాలి కొట్టిన కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి
మునిగి కందగడ్డ అయిపోయింది. ఫుట్బాల్ చూడండి గట్టిగా ఉంటుంది, గాలి కొట్టిన వెంటనే కందగడ్డలా అయిపోయిందంట. ఎర్రగా కద్దిపోయి ఉందట, ముక్కు నీటితో పరువెక్కి దెబ్బడేసిపోయింది. ఏడ్పి ఏడ్చి 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 ముక్కు దెబ్బడేసిపోయిందట. ముక్కు ఎగబీల్చుకుంటూ పొంగుతూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టి మింగ దిగమింగుతూ స్తంభానికి అలాగే జారబడిపోయి ఏడుస్తూనే 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 ఉన్నాడట. అతని ముక్క సారీ మొదటి పిరియడ్ అయిపోయింది. ఈలోపు మొదటి పిరియడ్ కూడా అయిపోయింది. కృష్ణుడు కదలలేదు, అక్కడే నుంచున్నాడు. వాళ్ళ నాన్న బజారుకు బయలుదేరాడు. చుట్టాలకు పంపించిన వాడు ఎలాగో రాలేదు, బజారుకు వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరాడు వాళ్ళ నాన్న. వరండాలో కొడుకుని చూశాడు. అలా వెళ్తూ వెళ్తూ మరి బడి ముందు నుంచే కదండి వెళ్ళాలి, ఇంకా చెప్పుకున్నాం కదా. వరండాలో కొడుకుని చూశాడు. ఇదేంటి ఇక్కడ ఉన్నాడండి, నేను చుట్టలకు వెళ్ళమన్నాను కదా, ఇది ఇక్కడికి వచ్చి నుంచున్నాడండి అని ఆలోచన వచ్చింది తండ్రికి. చూశాడు, ఓ నీ విధవా, చుట్టాలు తెమ్మంటే ఇక్కడ దిగమారువేం అన్నాడు. ఇక్కడ దిగమారిపోయావేంట్రా, చుట్టాలు తెమ్మన్నాడు కదా అని చెప్పి తిడుతున్నాడు నాన్న. చూడు అన్నాడు కృష్ణుడు. నాన్న చూడు అని పాపం చాలా బాధతో అన్నాడు. ఏమిట్రా చూడటం అన్నాడు తండ్రి కోపంతో. వాళ్ళంతా బడికి వెళ్ళారు అని చెప్పం చాలా బాధగా చెప్పాడట. అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనిపించాయి. తండ్రికి బా ఎంత బాధపడుతున్నాడో నా కొడుకు అని ఆ బాధంతా తండ్రికి ఒక్కసారిగా కనిపించిందట. వెర్రి నాగమ్మ అదిరా అన్నాడు. కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకుని దుఃఖం కొట్టుకొచ్చింది. వెర్రి నాగన్న అందుకనే ఏడుస్తున్నావు నువ్వు అనేసరికి ఇంక కృష్ణుడు ఇంకా గట్టిగా తండ్రిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలుపెట్టాడు. ఇలా గట్టిగా చుట్టేసుకుని ఓ వెక్కి ఎక్కి ఏడుస్తూనే ఉన్నాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డది. అంత ఏడుపులో కొడుకు యొక్క బాధ ఆ తండ్రికి అర్థమయ్యింది. చదువు మాన్పించాలని అంత బాధపడుతున్నావా, అయ్యో చదువు మాన్పిస్తే ఇంత ఏడుస్తున్నావా నాన్న నువ్వు అని కొడుకుని సమాధానించాడు. బడి వరండాలు పట్టుకుని దేవులాడుతున్నావా నాయన, పద ఇంటికి అన్నాడు. ఒరే ఇలా దేవులాడుతూ ఇక్కడే ఇక్కడ బడి దగ్గర ఉండిపోయావేంట్రా, మరి ఏం చేయండిరా, నేను చదివించలేకపోతున్నాను, అయినా బడి మాన్పిస్తే ఇంత ఏడుస్తావని నాకు తెలియదురా అని చెప్పి నడు ముందు పద ఇంటికి వెళ్దాం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అయితే మరి ఏమన్నాడు, మరి కృష్ణుడు ఏమన్నాడండి, బడి నాది అని గట్టిగా కేకేశాడు. రాను బడి నాది అన్నాడు. నీదేను రా బాబు, తండ్రి పాపం సమాధానిస్తున్నాడు ఏమని, నీదేరే రా బాబు, బడి నీదే అన్నాడు. బడిలోకి తీసుకెళ్ళు మరి, అయితే నాదే కదా బడి, బడిలోకి తీసుకెళ్ళు అన్నాడు పాపం. తల తాకట్టు పెట్టేనా బడిలో వేస్తాను, ఇంటికి పద. అయ్యో అలా ఎడవకురా బాబు, నా తల తాకట్టు పెట్టేనా, అప్పో సొప్పో చేసైనా నేను బడిలోకి వేస్తాను, ముందు ఇంటికి పదరా అన్నాడు. ఇప్పుడే వెయ్యి, ఎంత చూడండి ఎంత ఇష్టమో చదువు అంటే, ఇప్పుడే వెయ్యి ఎప్పుడో కాదు అన్నాడు. డబ్బు చూసి వేస్తాను, వేస్తానన్నాను కదా డబ్బులు చూసుకోవాలి కదరా అన్నాడు తండ్రి. ఇంటికి వెళ్ళి లేదంటావు, నేను ఇంటికి రాను, ఇంటికి వెళ్ళాక నువ్వు లేదంటావు నాన్న అన్నాడు. అనన్రా అంటున్నాడు తండ్రి. అయితే పుస్తకాలు ముందు కొను, ముందు పుస్తకాలు కొను అయితే అన్నాడు. వెరీ నాయన వాటికి మాత్రం డబ్బు వద్దా, పాపం తండ్రి చెప్తున్నాడు వాటికైనా డబ్బు ఉండాలి కదరా అన్నాడు. ఒక్క పుస్తకం కొను నాన్న, మనం అన్ని పుస్తకాలు కొనిచ్చి యూనిఫామ్లు కొనిచ్చి బ్యాగులు ఇచ్చి ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తే చదువుకోరు మీరు. అక్కడ కృష్ణుడు చూడండి ఏమంటున్నాడండి, ఒక్క పుస్తకమైనా కొను నాన్న, ఎంత ఇష్టమండి చదువు అంటే, అంత ప్రాణం పడితే ఆ చదువు మన దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుందండి, చదువుకుంటూ ఉంటూ ఉంటూ అక్కర్లా, ఆ ప్రాణం దాని మీద మనస్సు లగ్నం చేస్తే ఆటోమేటిక్గా చదువు మన దగ్గరికే వస్తుంది. కృష్ణుడు అదే నిరూపించాడండి. ఒక్క పుస్తకం కొను నాన్న అన్నాడు. ఏం పుస్తకం కొనమన్నావు, ఫోన్లే కొంటానులే రావు, ఏం పుస్తకం కొను అనేసరికి ఇంగ్లీష్ పుస్తకం కొను. ఎందుకు ఇంగ్లీష్ పుస్తకం అడిగాడు, అక్కడ పుస్తకం చూశాడు అదా, కాదు శకుంతలకు ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కదా, ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు తనకు వచ్చాయి కాబట్టి శకుంతల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే ఆ ఇంగ్లీష్ పుస్తకం ముందు తను కొనుక్కోవాలి కదా, అందుకని ఇంగ్లీష్ పుస్తకం కొను నాన్న ప్లీజ్ నాన్న అని అడిగాడు. కొందాం పద, ఏడవకు నాయన ఏడవకు అన్నాడు తండ్రి. సరే కొంటానులే నడు, ఏడవకు ఏడవకు అన్నాడు తండ్రి. చేతిని చంకలో పెట్టుకుని గిలగిలా కొట్టుకుని ఏడుస్తూ బడికి బడిలో స్టోర్స్కి తోవ తీశాడు. ఇలా చంకలో చేయి పెట్టుకున్నాడు, నడు 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 అని పాపం గిలగిలా కొట్టుకుంటూ, ఆ స్టోర్స్లో తక్కువ రేటుగా చెప్పాడు కదా నరసింహం, అందుకని స్టోర్స్లోకి వెళ్ళాడు.
తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు. దానికి కూడా డబ్బులు ఉండాలి కదా పాపం, చుట్టాలు మానేద్దాం అనుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మనకి? ఇంట్లో సంపాదన ఉన్న సంపాదన అంతా ఇల్లు గడవడానికి సరిపోతుంది. మరి వీడిని చదివించాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏం మానేసుకోవాలి? ఎలా సంపాదించాలి? ఇలా ఆలోచిస్తున్నటువంటిది కృష్ణుడు తండ్రికి ఒక చిన్న ఆలోచన మెదిలింది. ఏంటంటే, మనకున్న వ్యసనం చుట్టలు. ఆ చుట్టలు మానేస్తే ఏ తండ్రి అయినా అంతేనండి, ఏ తల్లి అయినా అంతేనండి, వాళ్ళ యొక్క సుఖం. అతనికి ఆ చుట్టలు కాల్చడంలో ఆనందం ఉంది, కానీ కొడుకు యొక్క ఆనందం కోసం ఆ తండ్రి ఆ చుట్టలు మానేద్దామని ఆలోచన తెచ్చుకున్నాడు. చూడండి, ఎప్పుడైనా గమనించారో లేదో, మన పేరెంట్స్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారు, పెళ్లికి ముందర నేను బోల్డ్ సినిమాలు చూసేవాడిని, అక్కడికంటే అక్కడికి, ఇక్కడికంటే ఇక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఎంత హ్యాపీగా ఉండేదో. కానీ అన్ని ఆ రోజులన్నీ వెళ్ళిపోయినాయి అంటారు. ఎందుకు వెళ్ళిపోయి ఆ రోజులన్నీ? ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, కానీ తనకొక బాధ్యత ఉంది, తనకొక కుటుంబం ఉంది, తన మీద ఆధారపడ్డటువంటి కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళ కోసం కష్టపడాలి. ఆ వాళ్ళ కోసం ఏం చేస్తాడండి? తన సుఖాన్నంతా ఆ 100 రూపాయలు ఉంటే నా కొడుకు ఏమన్నా కొనిపెట్టచ్చు కదా, నా కూతురికి ఏమన్నా కొనిపెట్టచ్చు కదా అన్న ఆలోచనతో ఉంటాడా ఉండడండి? తన సుఖం సంతోషం అంతా వదిలి తన బిడ్డల కోసం కష్టపడే వాళ్ళే తల్లిదండ్రులు. అప్పుడే అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నేను చుట్టాలు మానేద్దాం అని అనుకున్నాడు. ఎంత మానుదాం అనుకున్నా మానలేకపోతున్నాడు. చుట్టాలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుంది. మానేద్దాం అనుకున్నా మానలేకపోతున్నాడు, కానీ చుట్టాలు మానేస్తే ఆ డబ్బులు దేనికి సరిపోతాయండి? కృష్ణుడి జీతానికి, ఫీజుకి సరిపోతాయి. ఇంకో విధంగా పాలు పోలేదు, ఇంకే ఆలోచనలు తనకి రాలేదు, ఇంక చుట్టాలు మానేయాలనే నిశ్చయానికి వచ్చాడు. ఇందాక చుట్టలకి ఇచ్చాను, డబ్బులు ఉన్నాయా? అదే, నేను ఇందాక చుట్టలకి తెమ్మని డబ్బులు ఇచ్చాను కదరా కృష్ణుడు, ఉన్నాయా అన్నాడు. పారేసావా అని అడిగాడు, కొడుకుని. పారేయలేదు. నేను ఎందుకు పారేస్తాను? మరి పారేస్తాడా? అంత బాధ్యత లేనివాడు కాదు కదా. పారేయలేదు, జేబులో ఉన్నాయి, ఎందుకు పారేస్తాను నాన్న? నేను ఎందుకు పారేస్తాను? చుట్టలు పారేస్తానా నాన్న అన్నాడు కృష్ణుడు. చుట్టల కోసం ఇచ్చిన డబ్బులు అయితే మాత్రం నేను పాడేస్తానా? నన్ను చదివించకపోయినంత మాత్రాన నువ్వు ఇచ్చిన డబ్బులు మాత్రం నేను వృధాపాలు చేయన్నా అంటూ ఎంతో చక్కగా నేను పారేయలేదు అని చెప్పి జేబులో ఉన్నాయని తెలియజేశాడు. అంటే చూడండి, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను వదులుకుని కూడా మీకోసం కష్టపడుతూనే ఉంటారు. అంతే ప్రేమగా మీరు చదువుని కూడా ప్రేమించి చదువు చక్కగా చదవాలనే ఉద్దేశంతోనే మనకి ఈ పాఠ్యభాగాన్ని బోధించడం జరిగింది. అందరూ శ్రద్ధగా విన్నారు కదా? మరి ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా చదవండి అమ్మా, లెసన్ అంతా అని. అయిన తర్వాత మరి ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ చదవమన్నాను, ఈసారి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ అంతా కూడా చదవాలి. సరేనా పిల్లలు? ఉంటాను, స్వస్తి.